నేను మొదటి సమావేశం రేపటి నుంచి నేను ఒకటే తెలియజేస్తున్నాను, బలహీన వర్గాలను చైతన్య పరుస్తాం, కార్యకర్తలను యాక్టివ్ చేస్తాను. ఈ రాష్ట్రంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినంత వరకు కాలికి గజ్జి కట్టుకుని తిరుగుతాం, ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేస్తాం. ఇంతవరకు జరిగింది ఒకెత్తు, ఇక నుంచి జరిగింది ఒకెత్తని ఈ సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి, తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకులకి, గ్రామ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇక నుంచి నా బాధ్యతలు తూచా తప్పకుండా నిర్వహిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చాలా మంది మాట్లాడుతున్నారు అచ్చెన్ నాయుడు గారు బయటకు వచ్చాక ఎక్కడ నోరు విప్పలేదని. నాకు మాటల లేక నోటిప్పు కాదు, లేకపోతే నాకు తెలియక నోరిప్పడం కాదు. ఆరోగ్యం కొంతవరకు కుదుటపడాలి. ఎలాగా ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు పగ్గాలు ఇస్తా ఉన్నారు, ఇచ్చిన తర్వాత కార్యక్రమాలు ప్రారంభిద్దామని ఈరోజు కొంతవరకు ఈ రకంగా వ్యవహరించాము. ఈ రోజు నుంచే అచ్చెన్ నాయుడు గారు కార్యక్రమాలన్నీ ప్రారంభమయ్యాయి. రేపు భవిష్యత్తులో రాష్టమంతా తిరిగి దూరమైన వర్గాలకు దగ్గర చేసి ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల్ని ఎండగట్టి ఈ రాష్టంలో మళ్లీ తెలుగుదేశం పార్టీ పూర్వభైవం తీసుకురావడానికి నా వంతు కృషి చేస్తానని మరొకసారి తెలియజేస్తూ ప్రజలకు కూడా నేను బలహీన వర్గాల యొక్క నాయకుడిగా, ఈరోజు అధికారంలో ఉన్న బలహీన వర్గాలు దేనికి ఉపయోగపడరు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే దానికి తలవపడం తప్ప. ఈరోజు ప్రతిపక్షంలో ఈరోజు రాష్ట పార్టీ అధ్యక్షుడిగా బలహీన వర్గాలకు జరుగుతున్న ప్రతి అన్యాయాన్ని ఎదురించడానికి మేమున్నాం, దానికి ప్రజలు కూడా సహకరించమని చెప్పి కోరుతూ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు. ఈరోజు అందరికీ మరొకసారి అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాం.